తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం టేకిలో కల్లుగీత కార్మికులకు రామచంద్రపురం బిక్కవోలు గంగవరం కపిలేశ్వరం డివిజన్ ఎక్సైజ్ఏ అన్నకుమారి ఆధ్వర్యంలో ఎస్ఐటీ నిరంజన్ రావు పలు సూచనలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ల ఆదేశాల మేరకు ఎవరు కళ్ళు గీసినా అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రూల్స్ ని అతిక్రమిస్తే కొల్లుగీత కార్మికుల లైసెన్స్ను రద్దు చేసి జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. నలుగురు గుంపుగా ఉండరాదని, గుంపుగా కనిపిస్తే వెంటనే వాళ్లకు జైలుకు వెళ్లక తప్పదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతులను పాటిస్తే కరోనాను తరిమి కొట్టాలని, ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించుకోవాలని, అవసరమైతే బయటకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది, కొల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. మన రామచంద్రపురం ఎక్సైజ్ చేసిన తెలంగాణ అన్ని క్యాడీ షాప్స్ని క్లోజ్ చేసిన నోటీస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడ ఎక్కువ మంది ఒకచోట గుమ్మికోకుండా తీసుకునే చర్యల్లో భాగంగా పూర్తిగా క్యాడీ కాళ్ళు గీయటం కానీ, వాటిని అమ్మటం కానీ, పళ్ళు అమ్మటం కానీ పూర్తిగా వచ్చిన 14 వరకు నిషేధించడం జరిగింది. ఎవరైనా అతిక్రమించి సారా కానీ, లేకపోతే బిల్ షాప్స్ కానీ, లేకపోతే ఈ పళ్ళు గీయటం కానీ అమ్మినట్టు కానీ ఉంటే మొత్తం తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ హెచ్చరించడం జరిగింది. కలుగేత కార్మికులు మా ఇక్కడ రోడ్ల మీద అమ్మేస్తున్నారు కదా విచ్చలవిడి, కానీ దాని మీద చర్య అమ్ముతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన కలెక్టర్ గారు ఆఫీస్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా నోటీస్ ఇచ్చి వాటి మీదే దృష్టి పెట్టామండి. ఒక కళ్ళు మాత్రం ప్రస్తుతం కొన్ని అక్కడక్కడ జరుగుతున్నట్టుంది, వాటిని కూడా ఇప్పుడు కేసు చేయడం జరుగుతుంది. వాళ్ళకి నోటీస్ ఇచ్చి అందరికీ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చే వరకు కూడా కళ్ళుని పూర్తిగా ఎక్కడా తీయడానికి అవకాశం లేదు.